మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్లో మెగా బ్రదర్ నాగబాబు కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యల తర్వాత నాగబాబు రామ్ గోపాల్ వర్మ మధ్య ట్విట్టర్లో ఓ మెగా యుద్ధమే జరిగింది. చిరంజీవిని పొగుడుతూ నాగబాబుని తిడుతూ వర్మ ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టేశాడు. మెగా ఫ్యామిలీపై ఇలా వివాదాల ట్వీట్లతో పెద్ద సంచలనమే సృష్టించాడు వర్మ. అయితే ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న టాక్ తెలిస్తే మాత్రం కొంత షాక్ కలగక మానదు. ఆ మ్యాటర్ వింటే ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే. మెగాస్టార్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందట. ఖైదీ నెంబర్ 150 సక్సెస్తో సినిమాను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ తన 151వ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక మెగాస్టార్ 152వ సినిమాను వర్మనే డైరెక్ట్ చేస్తాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం వర్మ సర్కార్ 3 చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తవగానే చిరు కోసం సర్కార్ తరహా కథను సిద్ధం చేస్తాడట. దీనిపై ఇప్పటికే చిరుతో రామ్ గోపాల్ వర్మ మాట్లాడాడని చెబుతున్నారు. వర్మ ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు కాబట్టి ఆ సినిమాపై మెగాస్టార్ కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నాడట. వర్మకు ఇటీవల సక్సెస్ రేట్ లేదు. మరి వర్మతో సినిమాకు మెగాస్టార్ ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.